శ్రీ గురు ఓం శ్రీ గురు ఓం సత్యము చిక్కలానిది సత్యము చిక్కలానిది దీక్షితి దయనీక్షణ చేసి సువీక్షము సంగిన శ్రీ గురు ఓం ఈక్షితి దయనీక్షణ చేసి సువీక్షమ సంగిన శ్రీ గురు పక్షపాతమేటికి రక్షకుడవు దాక్షిణ్యనిధి శ్రీ గురు ఓం శ్రీ గురు ఓం శ్రీ గురు ఓం సత్యము చిక్కలానిధి శ్రీ గురు ఓం శ్రీ గురు ఓం సత్యము చిక్కలానిది శ్రీ గురు ఓం శ్రీ గురు ఓం సత్యము చిక్కలానిది మోయుచున్నాడవు సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు నీకంటే ఘనులు గాని పూజ్యులు గాని పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు ఓ స్వామి నీ మహిమ నీ శక్తి నీ వైశాల్యము నీ లోతు నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలేములు ఘనాధికములు బంధమోక్షములకు అతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికి ఆధారభూతమై ప్రకాశించుచున్నది ఓ స్వామి నిన్ను నమ్మిన వారు నశించరు నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు మేము పామరులము దీనులము నీవే దిక్కని నమ్మియున్న భక్తులము మా భారము కర్ణధారుని వలె నీపై వేసుకొని మమ్ము మాయలయందును పాపములయందును హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి నీవు కరుణాళుడవు దయాళుడవు దీన రక్షకుడవు దేవాధిదేవుడవు సచ్చిదానంద స్వరూపుడవు ఈశ్వరుడవు నీకు మా నమస్సులగునుగాక నమస్తే 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 నమః ఓం శాంతి 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 సభ్యులందరూ కూడా ఎవరి స్థానాల వారు నిశ్శబ్దంగా కూర్చోండమ్మా. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు సాష్టాంగ నమస్కారములు. చంద్రంపాలెం సభకు విచ్చేసినటువంటి
యావన్ మంది సభ్యులకు, గ్రామస్తులకు అందరికీ కూడా నమస్కారం. స్వామి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర సంపదని మనం పొందడానికి ఈ రోజున ఈ చంద్రంపాలెం గ్రామంలో ఏర్పాటు చేయబెట్టినటువంటి సభకి విచ్చేయడం జరిగింది. ఇది స్వామివారు ఈ గ్రామానికి ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి అవకాశం. కారణం ఏంటంటే సేవా తత్పరత కలిగినటువంటి సభ్యులు అవడం వల్ల ఇటువంటి ఈ మహోన్నతమైనటువంటి ఈ కార్యక్రమంలో ముందుగా జక్కి రాణీలత గారు పద్యం సూఫీ వేదాంతరస్సులో పద్యంతో మొదలు పెడదాం. స్వామికి నమస్కారములు, సభ్య అందరికీ నమస్కారం. చెప్పబోయింది పద్యం బాగరియా గరియాలుగా మారి నడిచిపోము, కాలం ఎప్పుడు వృధా గాని గడపవలదు. గడిచిపోయే కాలమును పగ్గంలో పెట్టి లాగినను రాదు తెలియ మెలగులైన భావం. కాలంను గడియా గడియాలుగా మారి సాగుపరిచున్నాను, కావున ఎప్పుడైనాను కాలంను వృధాగా గడపవలదు. గడిచిపోయే కాలంను పగ్గంలో పెట్టి లాగినను వెనుకకు రాదు. కాలం యొక్క విలువను తెలుసుకొని కాలం వృధ చేయకుండా మంచి పనులు చేయండి. ఈ ఆకాశ ఇచ్చే సాంగుడికి నమస్కారం. దీంట్లో ఏదన్నా తప్పు అంటే నా సమీచ. వెరీ గుడ్ జక్కి. రాజీలత చాలా చక్కగా కాలం యొక్క విలువని తెలియచేసేటటువంటి సూఫీ వేదాంత దర్శనంలో ఉన్నటువంటి పద్యాన్ని చాలా చక్కగా వివరించింది. నెక్స్ట్ సన్నిబోయిన నూకేశ్వరరావు. గట్టి కోటాలు చాపట్లు దనం పెట్టి నమస్కారం. సన్నిబోయిన నూకేశ్వరరావు బాబు అలా చూడు, ఇలా చూడమ్మా. నూకేశ్వరరావుకి మరొకసారి అందరూ కూడా గట్టిగా చాపట్లు కొట్టాలి. నెక్స్ట్ సన్నిబోయిన ఉమావరప్రసాద్. స్వామికి నమస్కారం. మంచి ఆలోల స్నేహం లభించకున్నా, చెడ్డ ఆలోల స్నేహం చేయరాదు. మెల్లపు లేకుండా మానవలయు, ఉల్లుపు లేవని ఉల్లుపు భావం. మంచి ఆలోల స్నేహం లభించినప్పుడు చెడ్డ వాళ్ళతో స్నేహం చేయరాదు. మెలుపు లేవని ఉల్పులు చెల్లబెట్టుకుంటే ఉల్లు వాసన వస్తుంది కానీ మళ్ళీ వాసన రాదు. మల్లె పువ్వులు లేకపోతే మానేస్తాం కానీ ఉల్లు పువ్వులు పెట్టుకుంటామా అని చెప్పి సూఫీ వేదాంత దర్శనంలో పద్యం ఉమావరప్రసాద్కి అభినందనలు. ఇప్పుడు తల్లి బోయిన హరితేశ్వరి. స్వామికి నమస్కారములు, సభ్యులందరికీ నమస్కారములు. నేను ఇప్పుడు చెప్పబోయేది పద్యం బావు. ఇటులే మంచి చెడు ఇలను నిలుచు, నిలవరెవ్వరు కాలంబు పిలిచితేని. కాల గర్భములో లోక జాలమెల్ల భావం. మనం చేసిన మంచి చెడు రెండే భూమి మీద నిలుస్తాయి. రాత్రి అని పగలు అని గడిచిపోతూ ఉంటుంది. కాలం పిలిస్తే మనం ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోవాలి. వెరీ గుడ్. అలా జూనియర్ లక్ష్మీదేవిలా ఉంది చూసారు అందరూ కూడా సపాట్లు కట్టండి గట్టిగా. రైట్. గొల్లపల్లి ఉమాదేవి. శ్రీ విశ్వవిద్యాన విద్య ఆధ్యాతి పీఠాచార్యులకు నా సాష్టంగా నమస్కారం. సభ్యులు సభ్యేతర అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నేను చెప్పబోయేది పద్యం బావం.
చదువు వచ్చినలోని నీచత్వ బుద్ధి మారవను లేకున్నా మానవుండు ఘన మహాకార్యములు సయ్య పనికిరాడు ఘన చదువు ఉదారత్వమును కలుగవలి భావం. ఎంత చదివినప్పటికీ మానవుడు తనలోని నిత్య బుద్ధిని పోగొట్టుకొనవలను నేనిచో గొప్ప పనులు చేయడానికి పనికిరాడు కావున చదువు అన్న ఉదారత్వమును పొందవలను. ఎంత చదివేమన్నది కాదు, ఆ చదువు మనకి ఎంత సంస్కారం నేర్పిందనేది. ప్రతి జలధారిని పొదుపు చేద్దాం, భావితరలో భవిష్యత్తు. ఒక విద్యార్థి ఒక శిల్పకారుడిని చూచాడు. చూసి, మీరు ఈ బండరాయిని ఇంత అద్భుతంగా ఎలా చెక్కారని అడిగాడు. అప్పుడు ఆ శిల్పకారుడు ఎలా అన్నాడు, ఈ బండరాయిని చెక్కడంలో నా అద్భుతం ఏమీ లేదు, పని చెయ్యని కొన్ని భాగాలను తీసివేశాను, అంతే అద్భుతంగా తయారయ్యింది అన్నాడు. మనం కూడా చెడ్డ లక్షణాలు తీసివేస్తే మనం కూడా మంచి వ్యక్తులుగా తయారవుతాం. ఈ అవకాశం స్వామిగారు నాకు నమస్కారములు. దీంట్లో ఏమైనా తప్పులు ఉన్నా క్షమించండి. వెరీ గుడ్. గొల్లపల్లి ఉమాదేవి, శిల్పాన్ని అక్కర్లేని పాటలన్నీ తీసేస్తే ఎంత అందంగా తయారైందో, మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ కూడా తీసేస్తే మనము కూడా ఈశ్వరుడిగా మారుతామని చెప్పి చాలా చక్కగా చెప్పింది ఉమాదేవికి అభినందనలు. సన్నిపోయిన అవషారాణి, సన్నిపోయిన అవషారాణి. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మ పీఠము పీఠాచార్యులకు నా సాష్టంగా నమస్కారములు. నేను చెప్పబోయేది పద్యం భావం. సభ్యులందరికీ నా నమస్కారములు. ఆ పరలోక జీవితమే అరయ శాశ్వత మెల్లవారికే లోపములుండబోవు తన లోపలనున్న యథార్థ వస్తువే కాపుర ఉండు నచ్చట నకండ సుఖైక రసప్రధానమే దీపం పోల వెలుగు తన తేజము ఈశ్వర తేజము ఒక్కటే భావం. ప్రతి మానవుడిలోని ఈశ్వరుడు ఉన్నాడండి. ఏ విధంగా ఉన్నాడండి? పాలలో వెన్న దాగి ఉన్న విధంగా మానవుడిలో ఈశ్వరుడు దాగి ఉన్నాడండి. మరి పాలలో ఉన్న వెన్నను తీయాలంటే పాలను కాచి పెరుగును మజ్జిగ్గా చేసి వెన్నను పొందవచ్చండి. కానీ మానవుడిలో ఉన్న ఈశ్వరుడు ఏ విధంగా తెలియబడతాడండి? త్రయీ సాధన చేయడం వలన మనలో ఉండే భ్రాంతి స్థాయిపడి శరీరానికి భుక్తి, మనసుకు తృప్తి, ఆత్మకు ముక్తి వస్తాయండి. మానవుడిలో ఉన్న జీవాత్మను ఆరాధననే పొయ్యి మీద పెట్టి కాచి మహామంత్రం మననం అనే తోడుచుక్కను వేసి త్రయీ సాధన అనే చిలకంతో చిలిగితే పాలు రూపంగా ఉన్న జీవాత్మ వెన్ననే పరమాత్మ రూపంగా మారుతుంది. సేవ అనే పమితిలో వేసి వెలిగించినప్పుడు ఆ తేజస్సు ఎంతో ఆనందకరంగా ఉండి అక్కడుండే అంధకారాన్ని తొలగించి తేజస్సును వెదజల్లుతుంది. అప్పుడే శాశ్వతమైన స్థానాన్ని పొందుతాం. చెట్లు మాట్లాడగలిగితే ఎలా మాట్లాడతాయో నేను మీకు చెప్తానండి. పచ్చని చెట్టును నేనురా, పాలుగారే మనసు నాదిరా, కొమ్మనై రెమ్మనై నీకు తోడుగా ఉండే అమ్మనురా, మీ పొలంలో దున్నే నాగలై, పంటను మోసే బండినై, అమ్మమ్మ చేతిలో కవమై, తాతయ్య చేతిలో కరనై, అమ్మ పాటలో ఉగే ఉయ్యాలై, ఆ పాట పాడే పిల్లను గ్రోవును నేనురా. వేల కోట్ల విలువైన ఆహారాన్ని మందుల్ని ఇస్తానండి. అంటే చెట్లు కాసే పండ్లు కూరగాయలు వేప చెట్లు దేవదారు చెట్లు మందులకు వాడతామండి. నేను ఒక్కదాన్నైనా నలుగురు మనుషులకు అవసరమైన ఆక్సిజన్ ఇస్తానండి. 660 కేజీల కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటానండి. ఏసీల కన్నా ఎక్కువ చలదనాన్ని వీస్తానండి. మట్టిని కొట్టుకోపోకుండా ఆపుతానండి. విలువైన మట్టిని నేలకు అందిస్తానండి. అయినా అందరూ నన్ను నరుకుతున్నారండి. నేను మీకు న్యాయమే కదండి చేస్తున్నాను. కడుపు నింపే కూడును నేనే, నీడనిచ్చే గూడును నేనే, నీవు కట్టే బట్టను నేనే, నిన్ను కాల్చే కట్టెను నేనే, కాడే నేనే, నిన్ను మోసే పాడే నేనే, ఆయువు నేనే, ప్రాణవాయువు నేనే. కనివిప్పు కాంచరా, ఒక్క మొక్కనే నాటరా, కానీ మీరు నా ప్రాణాలు తీస్తున్నారండి. నా ప్రాణాలు తీస్తే మీరు మీ ప్రాణాలు తీసుకున్నట్లేనండి. అది తెలుసుకొని అందరూ ఒక్కొక్కరు 3 మొక్కలు నాటండి. మన ప్రాణాలని, మన భవిష్యత్ తరవారి ప్రాణాలని కాపాడదామండి. ఆ 3 మొక్కలు ఏమిటి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలో వచ్చి మన ప్రాణాన్ని ఆరోగ్యాన్ని కాపాడడానికి వస్తున్న త్రిమూర్తులండి. అందరూ గ్రహించండి, మొక్కలు నాటండి. మొక్కలు నాటడం వల్ల మనకంటే ముందే ఎవరు సంతోషిస్తారండి? స్వామి సంతోషిస్తారండి. అందరూ గ్రహించి మన ప్రాణాలను మనందరం కాపాడుకుందామా అండి? మతాలన్నీ వేరైనా మనుషులు ఒకటే, తత్వాలు వేరైనా ధర్మం ఒకటే. నీటిని సంరక్షించాం, ప్రకృతిని ప్రేమిద్దాం,
విలాస వస్తువులమే ఖర్చు తగ్గించండి. ప్రతి ఒక్క రూపాయిని పొదుపు చేయండి. పొదుపు చేసిన ప్రతి రూపాయిని కూడబెట్టి పొదుపు విరాళం అభివృద్ధి అనే కార్యక్రమంలో పాల్గొనండి. పాల్గొని స్వామి ఆశీస్సులు పొందండి. మీరు మీ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఉండండి. ఈ అవకాశం ఇచ్చిన స్వామివారికి నా సాష్టంగా నమస్కారములు. ఇందులో ఏమైనా తప్పులుంటే నా క్షమించండి. ఎక్సలెంట్, దానం పెట్టుకోమ్మా. అది ఉపన్యాసం చూసారా, మూడు ఐటమ్స్ చాలా చక్కగా ఎంతో బాగా కవర్ చేసింది. సేవ అనేటువంటి ప్రమిదిలో మనం ఆ యొక్క స్వామి యొక్క తేజస్సుని మనం గ్రహించాలి అని చెప్పి చెప్తుంది. అమ్మాయిని అభినందిస్తూ స్వామి సాల్వతో సత్కరిస్తున్నారు. ఆ అమ్మాయి ఎంతో అదృష్టవంతురాలు. సన్నిపోయిన ఉషారానికి గట్టిగా కొట్టండి చేపట్లో. రైట్, ఇలా చూడండి, తల్లిదండ్రులు ఆ విధంగా తయారు చేయాలి చక్కగా. సన్నిపోయిన కృష్ణప్రసాద్. స్వామిగారికి నా నమస్కారం. సభ్యులకి నా నమస్కారం. సభ్యులిద్దరికి నా నమస్కారం. నేను చెప్పబోయేది పద్యం బాబం. తెలివి గలదేని తెలివినే తెలుసుకొనము, మంచి గలదేని చెడును వజ్జించు. నీవు గౌరవించిన ప్రజలు నిన్ను గౌరవించు. నగచు నీయుండు నిన్ను నీవు పొగుడుకొనుకు. నగచు నీయుండు నిన్ను నీవు పొగుడుకొనుకు. భావము నీకు తెలివి ఉన్నట్లయితే తత్వ జనము ద్వారా తెలుసుకొనుము. నీకు మంచి ఉన్నట్లయితే చెడును వదిలిపెట్టుము. నీవు ప్రజలని గౌరవించినచో వారు నిన్ను గౌరవించెదరు. ఎల్లప్పుడూ చిరునవ్వుతో కూడిన ముఖము గలవాడు ప్రశాంతంగా నుండుము. ఎప్పుడూ కూడా నిన్ను నీవు పొగుడుకొని వద్దు. ఇందో తప్పులు ఉంటే సమర్చం. వెరీ గుడ్ కృష్ణప్రసాద్, నిన్ను నువ్వు పొగుడుకోవద్దు అని చెప్పి చాలా చక్కగా చెప్పాడు అబ్బాయికి అభినందనలు. ఇప్పుడు ఎన్ యశ్వంత్ శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆజాతకమిత పీఠాధిపతులకు నష్టాష్టంగా నమస్కారములు. సభ్యులందరికీ నష్టాష్టంగా నమస్కారములు. నేను చెప్పేది పద్యం భావం. జ్ఞాన మూలం గురుమూర్తి, పూజ మూలం గురుపదం, మంత్రమూలం గురువాక్య, మోక్ష మూలం గురుకృప. పాపము చేయవారి ఆపదలు వచ్చును, కోపంతో మండిపడివా కొంపమునగు. కడు దురాశ కలిగిన వారు సడదయప్పుడు, మంచి వాళ్ళకి నివి కూడా వెంచి చూడ. మంచి వాళ్ళకి నివి కూడా వెంచి చూడ. భావం పాపము చేసేవారికి ఆపదలు కలుగును, కోపంతో మండిపడి వారి కొంప మునిగిపోను. నిక్కులు దురాశ కలిగిన వారే అల్లబూ చెడిపోదు. మంచి వాళ్ళకి ఇది తెగని కావని అర్థం. చెట్లు మాట్లాడగలిగితే ఎలా మాట్లాడతాయో నేను మీకు చెప్తానండి. వేల కోట ఆక్సిజన్ ఇస్తున్నానండి. మట్టి కొట్టుకోకుండా కాపాడుతున్నానండి. ఎంతో విలువైన సారాన్ని నేలకు అందిస్తున్నానండి. పండ్లు కాయలని ఇస్తున్నానండి. పక్షులకు జంతులకు నివాసం ఉంటున్నానండి. నేను మీకు మంచిగా గాయం చేస్తున్నాను కానీ మీ నాకు అన్యాయం చేస్తున్నాడండి. చెట్లు నరికేస్తున్నారండి. చెట్లు నరికితే మళ్ళీ ఎక్కున్నాడండి. ప్రయించండి, అందరం మొక్కలు నాటండి. ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటండి. ఆ మూడు మొక్కలు ఎవరో కాదండి, విష్ణు బ్రహ్మ మహేశ్వరు వస్తున్న త్రిమూర్తులండి. ప్రయించండి, అందరం మొక్కలు నాటండి. చెట్లు నాటుదాం, చెట్లు కాపాడదాం. చెట్లు మనం రక్షిస్తాం,
బుద్ధి నీటి యొక్క విలువైనదే. నేను మన ప్రాణాధారం, నీటిని పొదుగుగా వాడదాం, వాడుకున్న నీటిని మొక్కలకు పోద్దాం. మొక్కలు మన ఆక్సిజన్ ఇస్తాయి, ఆక్సిజన్ ద్వారా మన ప్రాణాలు నిలబడతాయి. ప్రతి చెట్టు మొక్కని అరగనిద్దాం, మన భౌతిక భరోసాని ఇస్తాయి. వృక్షో రక్షిత రక్షిత, వృక్షో రక్షిత రక్షిత. ఇందులో తప్పులు ఉంటే క్షమించండి. నమస్కారం మేడం. మీరు తల్లిదండ్రులు ఉన్నారమ్మా ఇక్కడ రండి. నదీ జలాలు నీరు వృధా చేయకూడదు అనేటువంటి విషయాన్ని కూడా చాలా చక్కగా తెలియజేశాడు. ట్రైనింగ్ ఇచ్చిన అమ్మాయి రా అమ్మ దగ్గరికి రా నిలబడమ్మ. యశ్వంత్కి మరొకసారి అభినందనలు. ఇప్పుడు గురాల ఉమా వైష్ణవి. శ్రీ విశ్వ విద్యాన విద్య ఆధ్యాత్మిక పీఠాన్ని బలకున్న శాస్త్రంగా నమస్కారములు. సభ్యులకు సభ్యతరులకు నా నమస్కారములు. జ్ఞానం జ్యోతి అధ్యాన్మం చీకటిని తొలగించి అపడపనత్వాన్ని ప్రసాదిస్తుంది. అపడపనత్వం స్వరూపమై మన సగ్గుడు వడీలు మాట మనమందరం మొక్కలను పెంచి మంచి ఆరోగ్యాన్ని సంపాదించుకుందాం. అలాగే ప్రతిరోజు త్రయసాధనం చేయడం ద్వారా మనకు కలిగే సమస్యలు బాధలు నష్టాలు కష్టాలు అన్నీ తొలగిపోతాయి. అలాగే సాంకేత చేరువవుతాము. ఒక భక్తుడు సాంకల్ల మందలో ఉండగలరు, మరి ఒక సేవకుడు మాత్రమే సామృద్యంలో ఉంటాడు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సాంకు మరొకసారి నా ధన్యవాదాలు. వెరీ గుడ్. గురాల ఉమా వైష్ణవ్కి అభినందనలు. వారి తల్లిదండ్రులు రండి. చిన్నపిల్లలకి మనం అలా ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు చాలా చక్కగా మంచి అభివృద్ధిలోకి వస్తారండి. అంచేత తల్లిదండ్రులంతా కూడా తాత్విక బాల వికాస్ కార్యక్రమాలకు పంపించండి, సమ్మర్ ట్రైనింగ్ క్యాంప్ పంపించండి. చక్కగా పిల్లలు మంచి అభివృద్ధిలోకి వచ్చేలాగా ప్రయత్నం చేయాల్సిందిగా మనవి. స్వామి యొక్క సందేశాన్ని అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో వినాల్సిందిగా మనవి. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు, గ్రామస్తులకు, ఈనాటి ఈ చక్కని ఆహ్లాదకరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి చిన్నారులకు నా యొక్క ప్రత్యేక శుభాశీస్సులు తెలియజేస్తూ, ఈరోజు మనం మన గ్రామంలో ఏర్పాటు చేసుకునేటువంటి ఈ ఆధ్యాత్మిక సదస్సులో సద్గురు వర్యులు యొక్క ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన తత్వాన్ని పొంది తరించే అవకాశం మనందరికీ, ప్రత్యేకించి ఈ సంవత్సరానికి ఒకసారి ఒక పెద్ద పండుగ మనం జరుపుకుంటున్నాం. ప్రత్యేకించి ముఖ్యంగా నాలుగు ప్రాంతాల్లో ఈ పండుగలు జరుపుకుంటున్నాం. ఒకటి కొంపెల్లి హైదరాబాదు ప్రాంతంలో ఉన్నటువంటి మన సభ్యులందరూ ఆ యొక్క చక్కని పండుగ ఈ సంవత్సరం నుంచి ప్రారంభించుకున్నారు. అదేవిధంగా నాగులపల్లి ఇసుకపల్లి ఉప్పరుగుడెం మరి చంద్రంపాలెం ఈ రోజున మనం ఇక్కడ ఈ పండుగ మన ఆధ్యాత్మిక పండుగ మనం జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం మనకు వచ్చేటువంటి ఒక బృహత్తరమైన ఉన్నతమైన విశిష్టమైనటువంటి పండుగ మనకి ఈ ఆధ్యాత్మిక పండుగ మనం నిర్వహించుకోవడానికి అవకాశం సద్గురు వర్యుల యొక్క సేవా కార్యక్రమంలో మనం పాల్గొనడం వల్ల మనకు లభించినటువంటి గొప్ప అవకాశం అది. అంటే సేవకు ఎంత విలువ సద్గురు వర్యులు మనకు ప్రసాదిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. అనేక గ్రామాలు, అనేక పట్టణాలు, అనేక ప్రదేశాల్లో సద్గురు వర్యుల యొక్క కార్యక్రమాలు గత 3 సంవత్సరాలు బట్టి ఎంతోమంది వేడుకుంటున్నా కూడా మనకి ఈ సంవత్సరం మనకి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం వలె మనకు లభిస్తూ ఈ పండుగ జరుపుకునే అవకాశం మనకు ప్రసాదింపబడింది అన్నట్లయితే కేవలం మనం చేసుకునేటువంటి సేవ, ఆ సేవకు సద్గురు వర్యులు ఆకర్షితులై మనకి ఈ చక్కని అవకాశం ఆధ్యాత్మిక పండుగ జరుపుకునే అవకాశం మనందరికీ ప్రసాదించారు. మరి ఈ విధంగా మనకు వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవడం ద్వారా
ఈ ఆధ్యాత్మిక పండుగ ఈరోజు మనం గ్రామంలో మనం జరుపుకోవడం ద్వారా మన పిల్లలు మాట్లాడినటువంటి విషయాలు విశ్లేషించుకుంటే మన పిల్లలందరూ కూడా ఒక మణిరత్నాలు. ఆ రత్నాలు ఆధ్యాత్మిక రత్నాలు. ఆ రత్నాలు ఆధ్యాత్మిక రత్నాలు మన ఈ గ్రామంలో మన ఉప్పరగూడెం, ఈ నాగులపల్లి, ఇసుకపల్లి, చంద్రంపాలెం, కొంపెల్లి పట్టణాలు, గ్రామాలు, పట్టణము, ఈ ప్రాంతాల్లో మనకు లభిస్తున్నాయి ఈ రత్నాలు, ఆధ్యాత్మిక రత్నాలు. మరి ఆ పిల్లలు మాట్లాడిన ఒక్క మాటలో ఒక్క ఒక మహోన్నతమైనటువంటి విశిష్టత, ఒక మహోన్నతమైనటువంటి సందేశము, ఒక మహోన్నతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ వారి యొక్క వాక్చాతుర్యంలో ఏర్పడినటువంటి ఆ సద్గురు యొక్క కృపతో కూడినటువంటి ఆశీస్సు మనం పొందే అవకాశం చిన్నారుల ద్వారా మనకు ప్రసాదింపజేశారు సద్గురు వర్యులు. మరి వారు మాట్లాడినటువంటి ప్రతి ఒక్క అంశంలో కూడా ఎంతో అద్భుతమైనటువంటి సందేశం మనకు తెలియపరుస్తున్నారు. ఇంకా పాఠశాలకు కూడా వెళ్ళనటువంటి పిల్లలు కూడా ఎంతో చక్కని ఉపన్యాసాలు ఇస్తున్నారు అన్నట్లయితే, వారు చెప్పినటువంటి అందరూ చిన్నారులు మాట్లాడినటువంటి విశిష్ట యొక్క మూలాంశం విశ్లేషించుకున్నట్లయితే, ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటండి, ఆ మూడు మొక్కలు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా ఉన్నటువంటి గురుస్వరూపమైనటువంటి మొక్కలు మన ఇంట్లో మన దగ్గర మనం నాటుకున్నట్లయితే సద్గురువర్యులు మన చెంతన మన చేరువలో మన దగ్గర ఉన్నారు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశం మనం ప్రసాదిస్తూ, తద్వారా మనకు మన ఇరుప్రక్కల మన చుట్టుప్రక్కల వారందరికీ మన ప్రకృతికి మనం పరిరక్షించుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం మనకు ప్రసాదింపబడుతుంది. అటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి మూడు మొక్కలు నాటి ఈ యొక్క బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ప్రకృతిని పరిరక్షించుకుంటూ మన ప్రకృతినిచ్చేటువంటి అనేక ఆశయాలను అంశాలను మనం పొంది తరించడం ద్వారా మనలో ఒక అద్భుతమైనటువంటి సేవా తత్పరత భావంతో కూడినటువంటి ఆ యొక్క భక్తి భావం మనలో వృద్ధి చెందుతుంది. ఆ యొక్క సద్గురు యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మనకు ఆ మొక్కల ద్వారా ప్రసాదింపబడతాయి అనేటువంటి విషయాన్ని వారు తెలియజేస్తున్నారు. మొక్కలు నరికేయడం వల్ల, హరించేయడం వల్ల, తొలగించేయడం వల్ల, నరికేయటం వల్ల కలిగేటువంటి అనర్థాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి అనేక విషయాలు కూడా వారి సందేశాల్లో మనకు తెలియజేశారు. సద్గురు యొక్క కృప, గురుభక్తి, శిష్యులు ఏ విధంగా ఆచరించాలి అనేటువంటి అనేక చక్కని విషయాలు మన ఉషారాణి ఎంతో చక్కగా ఆ యొక్క సందేశంలో వారు తెలియజేశారు. మరి వారి తల్లిగారు లేకపోయినా ఆ తల్లిగారి యొక్క అంశం ఆ అమ్మాయిలో ఆ ప్రవేశించి గురుకృప ద్వారా ఆ తండ్రి గారి యొక్క ఆదరణలో ఆ అమ్మాయి ఎంతో చక్కగా ఆ దుర్గ గారి అనుసరణలో ఈ చక్కని సందేశాన్ని ఆ అమ్మాయి తెలియజేయటం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ మానసిక ఆనందాన్ని కలిగించేటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. ఆ అమ్మాయికి నా యొక్క ప్రత్యేక శుభ ఆశీస్సులు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్క చిన్నారి మాట్లాడిన తీరు, ఆ మాట్లాడేటువంటి అద్భుతమైనటువంటి ఆ సందేశంలో ఒక అమృతం ధారబోస్తున్నారేమో అన్నట్టుగా సద్గురు యొక్క సన్నిధానంలో ఆ ఆశ్రయంలో ఆ చక్కని సందేశాన్ని మనకి ప్రసాదిస్తున్నారు. మరి అటువంటి అవకాశం మనకి కలిగించడం అనేటువంటిది ఒక గొప్ప పండుగ మనకి జరుపుకోవడం. ఈ రోజున ఈ పండుగలో మనం చిన్నారులు మనకు చెప్పినటువంటి ఆ మాటలు మనం ఆచరించాలి. మనం పెద్దవారం చిన్నారులు ఏదో చెప్పారు అని చెప్పి మనం ప్రక్కన పెట్టడానికి వీలు లేదు. వారంతా కూడా ఒక ఆధ్యాత్మిక రత్నాలు. ఆ రత్నాలు మనం రత్నాలకి ఎంత విలువ ఇస్తామో మనందరికీ తెలుసును. రత్నం యొక్క విలువ ఎంతో మనందరికీ తెలుసును. అటువంటి రత్నాల రూపంగా ఉండేటువంటి ఆ చిన్నారులు మాట్లాడినటువంటి ఆ విషయాలు మన మనసుకు హత్తుకోవాలి. మన మనసులో ఒక అద్భుతమైనటువంటి ఆ యొక్క ప్రత్యేక భావన మనలో ఏర్పరచుకుని, మానసిక స్ఫూర్తి మనలో ఏర్పరచుకుని, మనం ఆ చిన్నారులు చెప్పినటువంటి ఆ సందేశంలో ఉండేటువంటి ఆ మహోన్నతమైనటువంటి విషయాలు మన దైనందిన జీవన విధానంలో మనం ఆచరిస్తూ
మన తోటి వారికి, మన కుటుంబ సభ్యులు, మనం అందరం కూడా ఆ బాటలో మనం ప్రయాణం చేస్తే మనకెంతో ఆ కుటుంబంలో ఒక చక్కని ఆనందకరమైన సంతోషకరమైనటువంటి వాతావరణం, ఆధ్యాత్మిక వాతావరణం, ఆధ్యాత్మిక కుటుంబంగా పరిణమించేటువంటి అవకాశం మనందరిలో కలుగుతుంది. అంచేత ఆధ్యాత్మిక బాంధవ్యం ఒక కుటుంబ వ్యవస్థను ఎంతో గొప్ప ఒక శక్తివంతంగా ఉంచి మనకు ఒక చక్కని ఆరోగ్యకరమైన, సంతోషకరమైన, ఆనందకరమైనటువంటి అంశాలు మనకు అనుభవ రూపంలో పొంది తరించే అవకాశం తల్లిదండ్రులుగా మనకే ఏర్పడుతుంది. ఇందువల్ల మన పిల్లలు ఒక గొప్ప స్థానానికి, గొప్ప ఔన్నత్యానికి, గొప్ప ఉన్నత శిఖరాలు చేరుకున్నట్లయితే మనకే తల్లిదండ్రులుగా మనం ఎంతో ఆనందాన్ని పొందుతాం. అంతకు మించి మన సద్గురువర్యులు కూడా ఆయన అద్భుతమైనటువంటి ఆ పిల్లల యొక్క సందేశాలను ఎంతో ఆనందం వారు పొందటం జరుగుతుంది. అంటే తల్లిదండ్రులు ఈ యొక్క బాటలో వారి పిల్లల్ని కూడా ప్రవేశపెట్టి ఆ బాటలో పయనింపజేసి సద్గురువర్యుల యొక్క సన్నిధానంలో, ఆశ్రయంలో ఆ కృపా కటాక్ష వీక్షణాలు పొంది తరించేటువంటి అవకాశం తల్లిదండ్రులు ఆ పిల్లలు కలిగిస్తున్నందుకు సద్గురువర్యులు వారు ఎంతో ఆనందించడం జరుగుతుంది. కాబట్టి సద్గురు ఎంత ఆనందింపజేస్తామో ఆ విధంగా తల్లిదండ్రులకి ఒక అద్భుతమైనటువంటి ఆశీస్సు వారికి లభిస్తుంది. వారి యొక్క సంతతికి ఎంతో చక్కని అద్భుతమైనటువంటి ఉన్నత శిఖరాలు చేరేటువంటి గురుస్వరూపమైనటువంటి ఆశీస్సు వారికి ప్రసాదింపబడుతూనే ఉంటుంది వారు ప్రయాణం చేస్తున్నంత కాలము. కాబట్టి ఈ విధంగా మనం ఒక ఆధ్యాత్మిక పండుగలో మనందరం కూడా మన పిల్లలు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రవచనాల్లో ఉండేటువంటి ఆ శక్తివంతమైనటువంటి ఆ రత్నాల యొక్క శక్తిని, విలువను మనం పొంది తరించడం అనేటువంటిదే ఈరోజు ఈ పండుగ యొక్క, ఆధ్యాత్మిక పండుగ యొక్క ముఖ్యమైనటువంటి విశిష్టత. కాబట్టి మనం ప్రతి సంవత్సరం మన స్వామి మనకి ఎందుకు ఇస్తున్నారు ఈ పండుగ చేసుకునే అవకాశం అన్నట్లయితే, మనం ఈ చిన్నారులు చెప్పినటువంటి ఉపన్యాసం మనం విని ఆచరించి ఆ సేవాభావంతో తల్లిదండ్రులుగా మనం చేసుకున్నటువంటి సేవకు ప్రతిఫలంగా సద్గురువర్యులు మనకు ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం. మన నాగులాపిల్లి, ఇసుకపిల్లి, ఉప్పరగూడమే కాకుండా కొంపెల్లలో ఉండేటువంటి మన వారు అంతా అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతంలో కూడా ఆ విధంగా మనం చిన్నప్పటి నుండి ఆ పిల్లలు ఇక్కడ ఉండి ఎదిగి పెరిగి వారు సేవ చేసుకుని మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్ పట్టణం దగ్గర ఉన్నటువంటి కొంపెల్లో కూడా వారు ఆ హైదరాబాద్ ఆశ్రమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అక్కడ కూడా చిన్నారులు ఆ విధంగా వారు ఆ తల్లిదండ్రుల యొక్క బాటలో, సద్గురు యొక్క ఆశ్రయంలో ఉంటూ ఆ ప్రయాణం సాగించడం అనేటువంటిది గొప్ప అవకాశం వారు పొందడం ద్వారా వారికి కూడా ఆ ప్రాంతంలో ఆ యొక్క గొప్ప అవకాశం, ఆ పండుగ జరుపుకునేటువంటి అవకాశం వారికి కూడా ప్రసాదింపబడింది. ఈ విధంగా మనం ఈ సద్గురువర్యుల యొక్క ఆశ్రయంలో, వారి యొక్క సేవా మార్గంలో మనం ప్రయాణం చేస్తూ సేవా తత్పరత భావంతో మనం ప్రయాణం సాగించడం ద్వారా సద్గురువర్యులు మన యొక్క సేవకు ఆకర్షితులై మనకు ప్రసాదించినటువంటి గొప్ప అవకాశం. మరి ఆ సేవ ద్వారా అది ఏం పొందుతున్నాం, సేవ చేస్తున్నందువల్ల మనకేం లాభం అండి అని చెప్పి మనకు మనగా మనం ప్రశ్నించుకోవచ్చు. అంచేత మనకి సేవ వల్ల సద్గురువర్యుల యొక్క ఆశీస్సు మనకు ఉండడం చేత ఆ సేవ యొక్క లక్ష్యం సద్గురు యందు ప్రసాదింపబడి ఆ లక్ష్యం ఒక ఆశీస్సుగా మారి మన యొక్క జీవన సౌధంలో మనకి చక్కని ఒక అద్భుతమైనటువంటి, మహోన్నతమైనటువంటి ఫలాలు, ఫలితాలు మనం ప్రసాదింపచేస్తున్నారు. ఆ విధంగా మన పిల్లలు ఒక మంచి ఉద్యోగాల్లో చేరుతున్నారు, మంచి మంచి ఒక కార్యక్రమాల్లో వారు ఉన్నతమైనటువంటి లక్ష్యాలను చేరుకుంటున్నారు, వారి యొక్క జీవన వ్యవస్థలో ఒక చక్కని విలువైనటువంటి కాలాన్ని సద్గురువు యొక్క కృపచేత పొంది తరించడం అనేటువంటి విషయాలు మనం చూస్తున్నాం. అనేక మంది పిల్లలు ఉమరాళి సాక్షరజ్యోతిలో వారు తల్లిదండ్రులు చదువుకుని వారి పిల్లల్ని చదివించి ఈరోజు ఆ పిల్లలందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లోను, ఇంకా సిఐఎఫ్లోను, ఇంకా ఇతరితర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎన్నో ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో చేరి ఆ పిల్లలందరూ ఈరోజు చక్కని జీవితాన్ని గడుపుతున్నారు. కేవలం కారణం మన తల్లిదండ్రులుగా అక్షరజ్యోతిలో
ఉమ్రాళి సాక్షర జ్యోతిలో మనం చేరి చదువుకుంటూ పిల్లల్ని చదివిస్తూ సేవాభావంతో వారిని పైన ఆ యొక్క మార్గంలో ప్రయాణం సాగించేటువంటి విధంగా మన పిల్లలను తీర్చిదిద్దడం వల్ల ఈరోజు ఆ పిల్లలందరూ కూడా మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో చేరి వారు మంచి సుఖవంతమైనటువంటి సంతోషకరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని వారు అందరూ పొంది తరిస్తున్నారు. ఇదంతా కూడా సద్గురువర్యుల యొక్క కృప. సద్గురువర్యులు మనం ఆశించినటువంటి సేవకు ఆకర్షితులై మనకు ఆ ఫలాన్ని ఫలితాన్ని మనకు మన పిల్లలకు కూడా ప్రసాదింప చేస్తున్నారు. కనుక అటువంటి అద్భుతమైనటువంటి తాత్విక సేవాభావం కలిగినటువంటి పీఠము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము. అంచేత ఇది సేవా నేత్రం ఒకటైతే ఆధ్యాత్మిక జ్ఞాన నేత్రం మరొక నేత్రము. అంచే రెండు నేత్రాలు కలిగినటువంటి తాత్విక పీఠము. మన దేహానికి రెండు నేత్రాలు ఎంత ప్రధానమో అట్లయితే సర్వేంద్రియానం నయనం ప్రధానం. మన దేహానికి రెండు ఇంద్రియాలు ఎంత ప్రధానంగా తెలియపరచబడుతున్నాయో అదేవిధంగా మన యొక్క జీవన మనుగడకు మనకు ఆధ్యాత్మిక జ్ఞాన నేత్రము సామాజిక సేవా నేత్రము అనే రెండు నేత్రాలతో మనం దర్శించగలిగినట్లయితే మనలో పరిపూర్ణత్వం ఏర్పడుతుంది. ఆ పరిపూర్ణత్వం మన యొక్క భౌతిక జీవనతత్వాన్ని అభౌతికమైనటువంటి ముముక్షత్వాన్ని పొంది తరించేటువంటి మార్గాన్ని మనకు ప్రసాదిస్తుంది. అంచేత భౌతికంలో ఉంటూ మనం అభౌతికమైనటువంటి ముముక్షత్వం పొంది తరించేటువంటి జ్ఞాన యోగికమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి మనకు ప్రసాదింప చేస్తున్నారు. తద్వారా మనకు భౌతిక జీవనతత్వం ఏ విధంగా ఉండాలి, మంచి చెడులు ఏ విధంగా విశ్లేషించుకోవాలి, ఇందాక చిన్నారి చెప్పారు ఆ మంచి చెడుల గురించి ఏ విధంగా విశ్లేషించుకోవచ్చు అనేటువంటి విషయాలు, ఆ విధంగా మనం మంచి చెడులను విశ్లేషించుకునేటువంటి స్థితి కలిగించేటువంటిదే ఆధ్యాత్మిక జ్ఞాన నేత్రము. ఆ జ్ఞాన నేత్రం చేత మన భౌతిక జీవన విధానంలో సేవాతత్పరత భావం వృద్ధిపరుచుకోవడం ద్వారా మనలో సేవాతత్వంతో కూడినటువంటి లక్ష్యం ఏర్పడుతుంది. ఆ లక్ష్యం మనకి ఆ సద్గురు యొక్క సన్నిధానంలో ఒక పుష్పం వికసించి పరిమళాలను వెదజల్లినట్లుగా సద్గురువర్యుల యొక్క కృపా కటాక్ష వీక్షణాలతో కూడినటువంటి ఆశీస్సు ఆ యొక్క పరిమళాల రూపంలో వెదజల్లబడి మనకు ఒక చక్కని అద్భుతమైనటువంటి జీవిత సౌధాన్ని నిర్మించుకోవడానికి మనకి చక్కని అవకాశం మనకి ప్రసాదింపబడుతుంది. అటువంటి అవకాశం మనకు సేవా నేత్రం ద్వారా ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన నేత్రం ద్వారా మనం పొంది తరించే అవకాశం మనకి సద్గురువర్యులు ప్రసాదిస్తున్నారు. మనం చేసినటువంటి చిన్న సేవ సద్గురువుని ఆకర్షింపజేసుకుని అది పెద్ద ఫలితాన్ని మనకి ప్రసాదిస్తున్నారు, మనకి మన కుటుంబానికి మన పిల్లలకు కూడా. మరి అటువంటి సేవా పుష్పంగా మనం ఆయన సన్నిధానంలో పరిమళాలు వికసింపజేయడానికి మనం ప్రయత్నం చేస్తే మనకు కావలసినటువంటి ఫలాలు ఫలితాలు మనకు చెంతన చేరి ఆ సద్గురు యొక్క కృపా కటాక్ష వీక్షణాలతో మనం ఆ యొక్క మహోన్నతమైనటువంటి జీవిత సౌధాన్ని నిర్మించుకునే అవకాశం కలుగుతుంది. మరి ఈ విధంగా ఈ పీఠం యొక్క తత్వము మతాలకు అతీతంగా మానవత్వమే మతము మానవత్వమే ఈశ్వరత్వము అనేటువంటి అనుభవపూర్వకమైనటువంటి తాత్విక జ్ఞానతత్వాన్ని ప్రసాదిస్తుంది. అందుచేత ఇక్కడ జాతి కుల మత స్త్రీ పురుష ధనిక పేద అనేటువంటి వ్యత్యాసం లేకుండా సర్వేశ్వరుడు అనేటువంటి భగవత్స్వరూపం మనలో ఉన్న ఈశ్వరత్వాన్ని అనుభవపూర్వకంగా పొంది తరించేటువంటి తాత్విక జ్ఞాన మార్గాన్ని గ్రహించే తరించేటువంటి విషయాన్ని ప్రసాదిస్తూ మన జీవనతత్వంలో ఆధ్యాత్మిక బాటను ప్రసాదించి భౌతిక జీవనతత్వాన్ని ఆధ్యాత్మిక జీవనతత్వంగా అన్వయింపజేసి అది భౌతిక జీవన విధానం సుఖప్రదం చేస్తూ వచ్చేటువంటి కష్టాలు నష్టాలు ఒడిదుడుకులు ఆటుపోట్లను తొలగించుకుంటూ ఆరోగ్యం ఆనందం సంతోషం సుఖము అనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఫలాలను ప్రసాదిస్తూ మన జీవితంలో ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని పొంది తరించేటువంటి అవకాశాన్ని కలిగిస్తూ మనకు ముముక్షత్వాన్ని పొంది తరించేటువంటి మార్గాన్ని తెలియజేసేటువంటి తాత్విక పీఠము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య
ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అంచేత ఈనాటి సమాజంలో మనం చూస్తున్నట్లయితే కులతత్వాలు, ప్రాంతీయ తత్వాలు, రాజకీయ తత్వాలు, మతతత్వాలు, ఛాందస తత్వాలు, ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి తత్వాలు అవి అవరోధాల్ని, విభేదాల్ని, ద్వేషాల్ని సృష్టిస్తూ మనలో ఒక అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని హరింపజేసేటువంటి పరిస్థితులు ఈనాటి సమాజంలో ఏర్పడుతున్నాయి. కాబట్టి మనకు మనలో ఉన్న దైవం ఒక్కటే అనేటువంటి విషయం, ఆ దైవం జీవాత్మలో పరమాత్మ స్వరూపిగా ఉన్నటువంటి విషయాన్ని మనం గ్రహించగలిగినట్లయితే అన్ని మతతత్వాల్లో ఉండేటువంటి విషయం భగవత్స్వరూపం ఒక్కటే అనేటువంటి విషయం తెలియపరచబడుతుంది. అన్నప్పుడు భిన్నత్వం నుండి ఏకత్వము అనేటువంటి స్థితి మనం పొంది తరించేటువంటి అవకాశం కలుగుతుంది. ఎట్లాగా అని మనం విశ్లేషించుకున్నట్లయితే కొండ యొక్క అంత్యభాగం అంటే శిఖరం యొక్క అగ్రభాగం చేరాలనుకున్నప్పుడు మనకు నచ్చినటువంటి బాటలో మనం ప్రయాణం సాగించి ఆ శిఖరం యొక్క అగ్రభాగం మనం చేరుకుంటాం. అలాగ ఎవరికి వారు వారి వారికి నచ్చినటువంటి బాటల్లో వారు ప్రయాణం చేసి ఆ శిఖరం యొక్క అగ్రభాగం చేరిన తర్వాత అక్కడి నుండి మనం క్రిందకు చూసినట్లయితే మనం వచ్చినటువంటి బాటతో పాటు మన తోటివారు వచ్చినటువంటి బాటలన్నీ కూడా మనకు కనిపిస్తాయి. అప్పుడు మనకు అనిపిస్తుంది మనం వచ్చినటువంటి బాట, మన తోటివారు వచ్చినటువంటి బాటలు అన్నీ కలిసి చివరకు శిఖరం యొక్క అగ్రభాగాన్ని మనం అందరం కలుసుకున్నాం అనేటువంటి భావన మనలో ఏర్పడుతుంది. అంటే ఇక్కడ బాట అనేటువంటిది మతము లేదా మార్గము, అది శిఖరం యొక్క అగ్రభాగం అనేటువంటిది భగవత్స్వరూపమైనటువంటి స్థితికి చేరేటువంటి శక్తి. అక్కడ చేరిన తర్వాత మనకు తెలియబడేటువంటిది భగవత్స్వరూపం ఒక్కటే, బాట అనేటువంటిది మతము మార్గము, అది మనకి ఆ శిఖరం యొక్క అగ్రభాగం చేరిన తర్వాత ఆ భిన్నత్వ స్వరూపమైనటువంటి బాటలన్నీ కలిసి ఏకత్వ స్వరూపమైనటువంటి బాటగా ఆ శిఖరం యొక్క అగ్రభాగాన్న మనకు తెలియబడడం చేత సర్వేశ్వరుడైనటువంటి భగవత్ సృష్టి ఈ సృష్టి యావత్తు నిండి ఉన్నాడు అనేటువంటి విషయం తెలియబడుతుంది. ఇందాక ఒక చిన్నారి చక్కని పద్యాన్ని చదివింది, ఆ పరలోక జీవితమే ఆరయ శాశ్వత మెల్లవారికి, తన లోపలనున్న యథార్థ వస్తువే కాపురముండు నచ్చట, అఖండ సుఖైక రస ప్రధానమై, తన లోపలనున్న వెలుగు ఆ యొక్క ఈశ్వర తేజస్సు ఒక్కటే అని చెప్తున్నారు. అంచేత తన లోపల ఉండేటువంటి ఈశ్వరత్వము, అక్కడ ఉన్నటువంటి ఆ ఈశ్వర సంభూతమైనటువంటి శక్తి రెండు ఒక్కటే. తన లోపల ఉండేటువంటి యథార్థ వస్తువు ఏదైతే ఉందో అది ఆ భగవత్స్వరూపం యొక్క శక్తిగా అక్కడ ఆ వస్తువు యొక్క శక్తి అక్కడ కాపురం ఉంది అనేటువంటి విషయం తెలియబడుతుంది. తన లోపల ఉన్న యథార్థ వస్తువే కాపురముండు నచ్చట అని చెప్తున్నారు. ఆ విధంగా మనలో ఉండేటువంటి జీవాత్మ ఆ పరమాత్మ స్వరూపిగా మనకి నిరూపణ కాబడుతున్నటువంటి విషయం ఇక్కడ యథార్థం మనకు తెలియబడుతుంది. అంచేత మన యొక్క జీవాత్మ పరిశుద్ధత ఉన్నప్పుడు పరమాత్మ స్వరూపిగా కనిపిస్తారు. అంటే మన జీవాత్మను పరిశుద్ధపరుచుకోవాలి ఏ విధంగా అని మనం ఒకసారి దీన్ని ఒక చిన్న ఉదాహరణ రూపంలో తీసుకుందాం. మనం ప్రతిరోజు స్నానం ఆచరిస్తున్నాం, ఆచరించడం వల్ల మనకు శారీరక ఆరోగ్యం ఏర్పడుతుంది, శరీరం ఒక ఆరోగ్యకరమైనటువంటి స్థితి పొందే అవకాశం ఏర్పడుతుంది. కొన్ని సంవత్సరాల పాటు స్నానం ఆచరించకుండా ఉన్నట్లయితే ఆ శరీరంలో మాలిన్యాలు ఏర్పడి అనారోగ్యపరమైనటువంటి వాతావరణం సృష్టింపబడి మనకు దుర్గంధం ఏర్పడుతుంది మన శరీరం నుండి. అంచేత మనం ఆ యొక్క శరీరంలో ఏర్పడినటువంటి దుర్గంధాన్ని తొలగించుకోవడానికి మనం ప్రతిరోజు స్నానం ఆచరించడం అనేటువంటి లక్షణం మనందరం పాటిస్తున్నాం. అదేవిధంగా మన మనసులో ఏర్పడేటువంటి చెడు ఆలోచనలను తొలగించుకోవడానికి మనం ప్రతిరోజు ఆధ్యాత్మిక స్నానం ఆచరించగలిగినట్లయితే మనకు ఒక చక్కని ఒక సువాసన, ఆధ్యాత్మిక సువాసన మన మనసులో ఏర్పడుతుంది. మన మనసు పరిశుద్ధంగా ఉండే అవకాశం మనకు కలుగుతుంది. కనుక అటువంటి పరిశుద్ధమైనటువంటి అవకాశం మన మనసు పొందాలి అన్నట్లయితే మనం ఆధ్యాత్మిక జ్ఞానశక్తిని మనం పొంది తరింపచేసుకోవాలి. ఆ ఆధ్యాత్మిక జ్ఞానశక్తిని సద్గురువర్యులు మనకు ప్రతి వారం గురువారం సందేశాలు ఇస్తున్నారు. ఆ సందేశాన్ని మనం ప్రతిరోజు కొంత సమయాన్ని వెచ్చించి మనం ఆ సందేశాన్ని పొంది ఆ సందేశంలో ఉండేటువంటి విషయాలు మనం
ఆచరించగలిగినట్లయితే అందులో ఉండేటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి శక్తి మన మనస్సుని లో ఉండేటువంటి చెడు ఆలోచనలను తొలగించి మన మనసును పరిశుద్ధపరిచేటువంటి అవకాశం కలుగుతుంది. ఎప్పుడైతే మనసు పరిశుద్ధత చెందిందో ఆ యొక్క తాత్విక జ్ఞానశక్తి ఆ మనసులో ఒక జీవాత్మ స్వరూపమైనటువంటి స్థితి నుండి పరమాత్మ స్వరూపమైనటువంటి శక్తిగా మార్చి ఏ విధంగా అయితే పాలలో నెయ్యి దాగి ఉన్నది అనేటువంటి విషయం ఏ విధంగా అయితే తెలియబడుతుందో అదేవిధంగా మనలో ఉన్న ఆ మనసులో నిండి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ జీవశక్తిగా ఉన్నటువంటి జీవాత్మలో పరమాత్మ అనేటువంటి శక్తి నిగూఢంగా నెయ్యిగా ఆ పాలలో ఉన్నట్లు ఆ యొక్క స్థితి నుండి మారి ఆ పరిణామ రూపంలో అది అద్భుతమైనటువంటి ఈశ్వరత్వంగా దైవత్వంగా పొంది తరించే అవకాశం తనకు కలుగుతుంది. ఆ విధంగా జీవాత్మే పరమాత్మ స్వరూపము అనేటువంటి విషయం ఎప్పుడైతే తెలియబడిందో అన్ని జీవ స్వరూపాల్లో ఉండేటువంటి ఈశ్వర సంభూతమైనటువంటి శక్తి ఒక్కటే అనేటువంటి విషయం తెలియబడుతుంది. తత్సృష్ట్వా తదేవాను ప్రావిశితు అని చెప్పబడుతుంది మన యొక్క భగవద్గీతలో. ఏదైతే సృష్టింపబడిందో ఆ సృష్టింపబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి మనలో ప్రసరింపబడి ఉన్నది, అది జీవాత్మగా ఉంది. ఆ జీవాత్మ భౌతిక రూపంగా తెలియబడుతున్నాడు. ఆ భౌతిక రూపంగా తెలియబడేటువంటి జీవాత్మ ఎలాగ దృష్టికి మనం గ్రహించగలుగుతున్నాం అన్నప్పుడు శారీరక తత్వము, మానసిక తత్వము, ఆత్మతత్వము మూడు తత్వాల యొక్క కలయికగా ఈ జీవాత్మ రూపం మానవ రూపంగా భౌతిక దృష్టికి తెలియబడుతున్నాడు. అంతర్లీన దృష్టితో చూసినట్లయితే, జ్ఞాన దృష్టితో చూసినట్లయితే ఈ జీవాత్మ పరమాత్మ స్వరూపమైనటువంటి శక్తిగా తెలియబడుతున్నది అనేటువంటి విషయం గ్రహించగలగడానికి అవకాశం మనకి తత్వమసి అయమాత్మ ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మస్మి నేను బ్రహ్మస్వరూపిగా అయితిని అని ఏదైతే ఈ యొక్క జీవాత్మ పరమాత్మ స్వరూపం అనేటువంటి విషయంగా తెలియబడుతుందో అది బ్రహ్మస్వరూపంగా మనలోనే నిండి ఉన్నది. స్వయం బ్రహ్మ నా సందేహ అనేటువంటి విషయంగా తెలియబడుతుంది. అంచేత మన అందరిలో ఉండేటువంటి జీవాత్మలో పరమాత్మ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి దాగి ఉన్నది. భౌతిక విధానంలో నా మతం, నా మార్గము, నా జాతి, నా కులము, నా పేరు అనేటువంటి రకరకాలైనటువంటి అంశాలతో భౌతిక విధానంలో మనం ప్రయాణం చేస్తున్నాము. జ్ఞాన దృష్టితో ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం సాగిస్తే మనలో ఉన్నటువంటి జీవాత్మలోని ఈ పరమాత్మ యొక్క అహం బ్రహ్మస్మి నేను బ్రహ్మస్వరూపిగా అయితిని అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి దైవస్వరూపంగా ఉంది అనేటువంటి విషయం మనం నిర్ధారించుకొని నిర్ణయింపబడేటువంటి ఆ యొక్క బాట ద్వారా మనకు తెలియబడుతుంది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనకు సద్గురు వర్యుల సన్నిధానంలో, ఆశ్రయంలో మనం ఈ ఆధ్యాత్మిక పండుగ ద్వారా మనలో ఉన్న జీవాత్మను పరమాత్మ స్వరూపిగా దర్శింపజేసేటువంటి ఆధ్యాత్మిక జ్ఞాననేత్రాన్ని మనం పొంది తరింప చేసుకుంటూ సేవా మార్గంలో మనం ప్రయాణం సాగించడం వల్ల మన సద్గురు వర్యుల్ని ఆకర్షింపజేసుకొని మన ప్రాంతానికి రప్పించుకుని వారి చేత ఆధ్యాత్మిక జ్ఞాన సందేశాన్ని పొంది తరించే కాలాన్ని మనం ప్రతి సంవత్సరం ఒక పండుగ రూపంలో మన గ్రామంలో మనం జరుపుకుంటున్నాం. మనతో పాటు మన గ్రామస్తులు, మన చిన్నారులు ఎంతో చక్కని సందేశాలు మనందరికీ తెలియజేశారు. మరి ఈ యొక్క చిన్నారుల రత్నాలు, ఆధ్యాత్మిక రత్నాలు మనకి ఎక్కడ లభిస్తున్నాయి అన్నట్లయితే ఈ నాలుగు ప్రాంతాల్లో లభిస్తున్నాయి. అంటే ఆధ్యాత్మిక రత్నాలుగా మన పిల్లలు ఒక మంచి పరిణామాన్ని, పరిమళాన్ని వికసింపజేసి మనలో ఒక ఉత్తేజాన్ని, ఆనందాన్ని కలిగించారు. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనం పిల్లల ద్వారా, పిల్లలు ప్రసాదించినటువంటి ఆ సందేశాలను మనం గ్రహించి ఆచరించి ఆ పిల్లల యొక్క భవిష్యత్తుకు మనం చక్కని పునాది వేసి వారు మంచి ఉద్యోగాల్లో చేరాలి, మంచి ఉన్నత శిఖరాలకు చేరాలి, ఒక ఆధ్యాత్మిక భావనతో సమాజంలో మంచి విలువలు పాటించేటువంటి మణిరత్నాలుగా మన పిల్లలు ఆ యొక్క లక్ష్యాలతో వారి జీవితాన్ని సాగించడం ద్వారా తల్లిదండ్రులుగా సద్గురు వర్యులకి, మీకు, నాకు ఎంతో ఆనందం కలుగుతుంది. ఆ ఆనందానికి మించినటువంటి ఆనందం మరొకటి లేదు. ఎంత విలువైనటువంటి సంపదకైనా అది
ఆ సమయం వచ్చినప్పుడు అది కోల్పోవడం తప్పదు. కానీ ఈ ఆనందం, ఈ ఆనందానికి మించినటువంటి ఆనందం మరొకటి లభించదు. అటువంటి ఆనందం మనం లభిస్తుంది అన్నట్లయితే మన పిల్లలయందు మనం తల్లిదండ్రులుగా మనకు వారి ఇచ్చిన ఆ సద్గురు యొక్క బాటలో మన పిల్లల్ని నడిపిస్తూ ఒక చక్కని మార్గదర్శకులుగా తల్లిదండ్రులుగా మన కర్తవ్యాన్ని నిర్వహించి సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి ఈ యొక్క భవిష్యత్తుతో ఆ పిల్లల్ని మన చక్కదిద్దడంలో మనం సద్గురు వర్యుల యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పొందుతూ వారి యొక్క సేవాభావంలో మనం ప్రయాణం సాగించడం ద్వారా ఆ సద్గురు వర్యుల యొక్క సేవ వారి యొక్క కృప ఎల్లప్పుడూ మనపై ప్రసరింపబడ్డం చేత మనకు ఈ అవకాశాలన్నీ మనకు లభిస్తున్నాయి. కనుక అటువంటి అవకాశాలన్నీ ఒక పెద్ద ధనవంతులకు కూడా లభించినటువంటి అవకాశం మనకు లభిస్తుంది అన్నట్లయితే మనకు స్వామిని మీరు ఆకర్షింపజేసుకోవడం ద్వారా మనకు లభించేటువంటి అవకాశం, అటువంటి అవకాశాన్ని కళాన్ని మనం ప్రతి ఒక్కరూ సద్వినియోగపరుచుకుంటూ సేవారూపంలో సద్గురువర్యులు ప్రసాదించినటువంటి ఒక చక్కని సందేశం, ఒక యజ్ఞం మనందరికీ. ఆ యజ్ఞం ఏది అన్నప్పుడు గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి మూడు రూపాలుగా ఉండేటువంటి మూడు మొక్కలను మనం ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు చొప్పున నాటగలిగినట్లయితే మన ఆయువు ఉన్నంతకాలము ఆ మూడు మొక్కలు చొప్పున మనం 70 సంవత్సరాలు మనం జీవిస్తున్నాం అని లెక్కేసుకున్నప్పుడు 70 × 3 మొక్కలు వేసుకుంటే 210 మొక్కలు మన ఆయుష్ కాలంలో మనం నాటి మనం సమాజానికి, ప్రకృతికి, భగవంతుడికి చేసేటువంటి అద్భుతమైనటువంటి సేవ. ఈ సేవకు మించినటువంటి సేవ మరొక్కటి లేదు. అందుచేత సద్గురువులు ప్రసాదించినటువంటి ఈ యజ్ఞంలో మనం భాగస్వామ్యులు కాబడి సద్గురువర్యుల యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పొందుతూ మన పొదుపు విరాళం అభివృద్ధి అనేటువంటి కార్యక్రమంలో కూడా మన చిన్నారులు ఎంతో చక్కని సందేశాలని మనకి ఇచ్చారు. ఆ విధంగా మనం ప్రతి పైసాని పొదుపుగా చేసుకుంటూ ఆ యొక్క మన అవసరాలకు తగ్గట్టుగా వినియోగించుకుంటూ ఆ విధంగా మన జీవిత సౌధాన్ని, ఒక ఆర్థిక భారాన్ని మనం పరిష్కరించుకుంటూ చక్కని జీవితాన్ని గడపాలి. మనం వ్యసనాలకు కానీ ఇతరఇతర విలాసవంతమైనటువంటి అవసరాలకు మనం వెచ్చించి మనం ఆర్థిక నష్టాలకు గురి కాకుండా మనం పొదుపు విరాళము అనేటువంటి అభివృద్ధిని మనం సాధించాలి. వాటితో పాటు మనకు రాబోయేటువంటి కాలంలో నీటి సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఆ నీటి సమస్యలు రాకుండా నివారించాలి అన్నట్లయితే నీటిని కూడా జాగ్రత్తగా పొదుపుగా వాడుకుంటూ ఉండాలి. మనం వాడుకోవాలి, మన మొక్కలకు కూడా ఆ విధంగా నీటిని, ఆ మొక్కలకు కూడా నీరు పోసి పెంచి పోషించినట్లయితే ఆ మొక్కలు మనకి ఇచ్చేటువంటి ఫల పుష్పాలు ఎంతో విలువైనటువంటి శక్తిని మనకు సమకూరుస్తున్నాయి. అంచేత మనం దాహం వేసినప్పుడు ఆ దాహం యొక్క శక్తి ఎప్పుడు తెలుస్తుంది? ఒక నీటి చుక్క లభించకపోతే ఆ దాహంతో నోరు ఆర్చికుపోయి మాట కూడా రానిటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు దేహం నీరసించిపోయి కృశించిపోయి నీటి శాతం శరీరంలో కోల్పోయినప్పుడు మనకు ఆ యొక్క నిస్పృహ ఏర్పడిపోయి కోమాలో వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అంటే నీరు యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుంది? చిట్ట చివరి క్షణంలో ఆ ప్రాణం పోయే సమయంలో నీరు ఎలా ఉంటుంది, రుచి ఎలా ఉంటుంది అప్పుడు అర్థమవుతుంది. అందుచేత నీటి యొక్క విలువను కూడా మనం గ్రహించాలి. అంచేత నీటి యొక్క విషయంలో కూడా జాగ్రత్తగా పొదుపుగా వాడుకుంటూ మనకు భగవంతుడు ప్రసాదించినటువంటి పంచభూతాలు నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశము ఇవి కలుషితం కాకుండా మనం నివారించుకుంటూ మనం పంచభూతాలు సమతుల్యత ఉండేటువంటి స్థితిని మనం కల్పించాలి అన్నట్లయితే అది నాది కాదు ఇంకొకరిది బాధ్యత అనుకుంటే, అందరూ ఆ విధంగా అనుకుంటే అదంతా కలుషితం కాబడతాయి ఆ పంచభూతాలని. కాబట్టి మన వంతు బాధ్యత మనం నిర్వహించగలిగినట్లయితే పంచభూతాలు కలుషితం కాకుండా సమతుల్యత ఉన్నప్పుడు ఆ యొక్క
వాతావరణ పరిస్థితులు కూడా మనకు అనుకూలంగా ఏర్పడతాయి. తద్వారా సకాలంలో వర్షాలు ఏర్పడి మనకు పాడి పంటలు వృద్ధి చెంది మన ఆర్థిక విషయాలన్నీ కూడా అభివృద్ధి చేసుకుంటూ మనం ఆరోగ్యంగా ఉంటూ మన తోటివారు ఆరోగ్యంగా ఉంటూ మన పరిసరాలంతా కూడా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం మనం సృష్టించుకోవచ్చు. అన్నీ మన చేతుల్లో మన దగ్గర ఉన్నటువంటి అంశాలు మనం పాటిస్తే మనకే ఫలితాలు లభిస్తాయి, మంచి ఫలితాలు లభిస్తాయి. మనం ఆనందంగా ఉంటాం, మనం సంతోషంగా ఉంటాం, మన సమాజం సంతోషంగా ఉంటుంది, మన గ్రామం సంతోషంగా ఉంటుంది, మన గ్రామం అభివృద్ధి చెందుతుంది, మనకు ఒక చక్కని వాతావరణ పరిస్థితులు మనం ఏర్పరచుకోవడం జరుగుతుంది మన గ్రామం అంతా కలిసి. ఆ విధంగా మనం అభివృద్ధి చెందుతూ మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ మనం ఒక ఉన్నతమైనటువంటి సంతోషకరమైనటువంటి ఒక ఆధ్యాత్మిక ఆనందాన్ని మనం పొందుతూ తరించేటువంటి అవకాశాన్ని కాలాన్ని ప్రతి సంవత్సరం మన సద్గురువులు ప్రసాదిస్తున్నందుకు మనం ఆ బాటలో ప్రయాణం చేస్తూ మన పిల్లలకు ఒక చక్కని ఆధ్యాత్మిక ఆశీస్సు మన పిల్లలకి ప్రసాదింప చేయడానికి ఇది చక్కని అవకాశంగా మనం ప్రసాదిస్తున్నందుకు మనకు ఆ అవకాశం మనం ఉపయోగించుకుంటూ మన పిల్లలకు కూడా ఆ యొక్క ఆ లక్ష్యంలో ఉండేటువంటి విధానంలో నడిపిస్తూ సద్గురు కృపకు పాత్రులు కావలసిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. స్వామి వారి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర సంపదని వారి యొక్క ఉపన్యాస రూపంలో మనకు తెలియజేశారు. అంచేత స్వామి చెప్పినటువంటి పర్యావరణ పరిరక్షణకి ప్రతి ఒక్కరు కూడా మూడు మొక్కలు నాటడం, అదేవిధంగా పొదుపు విరాళం అభివృద్ధి అనేటువంటి యజ్ఞం మనకి మన యొక్క కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి సాధించడానికి ఉద్దేశించినటువంటిదే. ఈ యొక్క పొదుపు విరాళం అభివృద్ధి అనేటువంటి యజ్ఞంలో చక్కగా పాల్గొని ఆ స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఆశీస్సులు పొందవలసిందిగా మనవి. మరి ఈ రోజున స్వామివారిని సాల్వాలతో సత్కరించేవారు తల్లిబోయిన వీరబాబు శ్రీమతి మంగమ్మ దంపతులు, తల్లిబోయిన వీరనాగేశ్వర శ్రీమతి కాసులమ్మ దంపతులు, రెండు జంటలు రెండమ్మ శ్రీమతి నందీశ్వరి దంపతులు స్వామివారిని పుష్పమాలాంకృతులను చేస్తారు. జయ జయ హారతి.
జయ జయ హారతి జయ జయ హారతి జయ జయ హారతి.